Good morning to all of you. I am Jim Mohan, lecturer in Government Degree College Bellampalli. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం విత్త లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవస్థీకరణ విధులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీఏ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్. ఇది ఏ దేశంలోనైనా మంచి ఆర్థిక లేదా విత్త మంత్రిత్వ శాఖ అనేది దేశంలో కీలకమైన పాత్రను పోషిస్తూ ప్రభుత్వంలో విత్త నిర్వహణకు కావలసిన వ్యవహారాలన్నింటినీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మీద నియంత్రణను కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను తయారు చేసి దాని ఆమోదం కోసం పార్లమెంటుకు సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బడ్జెటు అమలు జరిగేటట్లు చూడడం, అందుకు కావలసిన ప్రభుత్వ వ్యయానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడం, పన్నుల పద్ధతి, అదేవిధంగా రుణాల విధానాలను క్రమబద్ధం చేయడం, బ్యాంకింగ్ మరియు కరెన్సీ వ్యవహారాలను నియంత్రించడం, అదేవిధంగా విదేశీ మారక ద్రవ్య వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం వంటి వ్యవహారాలలో విత్త మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది అతి ముఖ్యమైన బాధ్యతను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ పరిపాలన అనే యంత్రాంగానికి విత్తం అనేది ఇంధనం వంటిది. ఎందుకంటే వివిధ మంత్రిత్వ శాఖలకు ధనాన్ని సమకూర్చడం ద్వారా ప్రభుత్వ పాలన సరైన విధంగా కొనసాగడానికి ఆర్థిక శాఖ తోడ్పడుతుంది. అందువల్ల కేంద్ర క్యాబినెట్లో అతి ముఖ్యమైన శాఖలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఒక ముఖ్యమైన శాఖగా పేర్కొంటాం. మరి భారతదేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పుట్టుక లేదా దీని చరిత్రని గింట మనం పరిశీలిస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది అత్యంత పురాతనమైనదిగా మనం పేర్కొంటాం. ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రథమంగా 1810 సంవత్సరంలోనే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కోసం ఒక ప్రత్యేకమైన ఆర్థిక శాఖ ఉండాలనే భావనతోని దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తదుపరి 1843లో ఆర్థిక శాఖకు ఒక ప్రత్యేకమైన కార్యదర్శిని నియమించడం జరిగింది. 1810 నుండి 1816 వరకు కూడా ప్రభుత్వ కార్యదర్శి నియంత్రణ కింద, అదేవిధంగా 1816 నుండి 1830 వరకు ప్రాదేశిక శాఖ కార్యదర్శి నియంత్రణ కింద, ఆ తర్వాత 1830 నుండి 1843 వరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కింద కొనసాగడం అనేది జరిగింది. ఆ తర్వాత 1879లో ఆర్థిక శాఖగా పేరు మార్చబడి ఆర్థిక మరియు వాణిజ్య శాఖగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఈ విధంగా 1905 సంవత్సరం వరకు కొనసాగి అప్పటి నుండి విత్త వ్యవహారాల శాఖగా మార్చబడడం అనేది జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్య కార్యదర్శి కార్యాలయం మరి పదవి రద్దు చేయబడింది. స్వాతంత్రం తర్వాత భారత మంత్రిత్వ శాఖగా అంటే 1900 భారతదేశం రాజ్య కార్యదర్శి కార్యాలయం మరియు పదవిని రద్దు చేయడం జరిగింది. స్వాతంత్రం తర్వాత 1947లో ఆర్థిక శాఖ కాస్త ఆర్థిక మంత్రిత్వ శాఖగా మారడం అనేది జరిగింది. అప్పుడు మూడు విభాగాలుగా వ్యవస్థీకరించడం జరిగింది. అవి ఆదాయ విభాగం, వ్యయ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం అని మూడు రకాలుగా ఉండడం జరిగింది. 1949లో ఆర్థిక శాఖను మళ్ళీ ఇంకొక విభాగాన్ని పెంచి నాలుగు విభాగాలుగా మార్చబడడం జరిగింది. ఒకటి ఆర్థిక వ్యవహారాల శాఖ, రెండవది ఆదాయ శాఖ, మూడవది వ్యయ శాఖ, నాలుగవది కంపెనీ న్యాయపాలన శాఖ. ఈ విధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా
కాలానికి అనుగుణంగా మార్పులు చేయబడి ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ 5 విభాగాలుగా కొనసాగడం అనేది జరుగుతుంది. ఇందులో ఒకటి ఆదాయ శాఖ, రెండవది వ్యయ శాఖ, మూడవది ఆర్థిక వ్యవహారాల శాఖ, నాలుగవది విత్త సేవల శాఖ, ఐదవది పెట్టుబడి మరియు ప్రభుత్వ ఆదాయాల నిర్వహణ శాఖగా 5 విధాలుగా వర్గీకరించుకోవడం అనేది జరిగింది. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విభాగాలలో ఒకటో అనుకున్నాం మనం, ఆదాయ శాఖ లేదా ఆదాయ విభాగం, దీన్ని ఆంగ్లంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పేర్కొంటాం. మరి కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని రకాల ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులకు సంబంధించిన విషయాలను, వాటి ద్వారా వచ్చిన ఆదాయం మీద ఈ విభాగం యొక్క నియంత్రణ ఉంటుంది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నియంత్రణ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంటే దానికి బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ట్యాక్సులలో తీసుకుంటే కస్టమ్స్ ట్యాక్స్ కావచ్చు, ఆదాయపు పన్ను, అదేవిధంగా కేంద్ర ఎక్సైజ్, అమ్మకం పన్ను, బీమా, ఓపీఎం, బిల్లుల మార్కం మీద స్టాంపు డ్యూటీలు, చెక్కులు, ప్రామిసరీ నోటులు, బిల్స్ ఆఫ్ ల్యాండింగ్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బీమా విధానాలు, షేర్ల బదిలీ, డిబెంచర్స్, ప్రాక్సిస్ అండ్ రిసీట్ మరియు విదేశీ మార్కం వంటి మీద విధించే పన్నులన్నీ కూడా ఈ విభాగం మీద అమల్లో ఉన్న విత్త విషయాల మీద, వీటన్నింటి మీద సమీక్షించి మార్పులు చేర్పు చేస్తూ సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాల మీద ఏదైతే ఆదాయ విభాగం ఉందో ప్రభుత్వానికి సలహాలను ఇస్తుంది. శాసనాలలో ఏమైనా మార్పులు కావాలంటే ఇవి చేయమని సూచిస్తుంది, సలహాలు ఇస్తుంది. అదేవిధంగా బంగారం మీద జరిపే నియంత్రణను కూడా పాలిస్తుందంటే ఆజ్ఞలు జారీ చేస్తుంది ఎంతవరకు ఉండాలి అనేది. ఇది ఆదాయ విభాగంగా పేర్కొంటాం. మరి ఆదాయ విభాగాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక 5 అంశాలు, 5 భాగాలుగా మనం వర్గీకరించుకోవడానికి అవకాశం ఉంది. 5-6 భాగాలుగా ఇందులో ఒకటి పరిపాలన విభాగం ఉంటుంది. ఆదాయ విభాగంలో అంటే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన పరిపాలన సమస్యలన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లోనే పరిష్కరించబడతాయి. అధికార భాషగా హిందీ వాడకం, ఇతర భాషల అనువాద ప్రక్రియలను గురించి కూడా ఈ విభాగం సమన్వయం చేయడం అనేది జరుగుతుంది. రెండవది అమ్మకం పన్ను విభాగం. కేంద్ర అమ్మకం పన్ను చట్టాల అమలు కానీ రాష్ట్ర వాటా వంటి పన్నుల పరిపాలననంతా కూడా అమ్మకం పన్ను విభాగం చేపట్టడం జరుగుతుంది. మూడవది నార్కోటిక్స్ కంట్రోల్ డివిజన్ అంటాం, సి. అంటే ఐక్యరాజ్య సమితి కానీ ఏవైతే ప్రపంచ అంతర్జాతీయ సంస్థల వ్యవహారాల నిర్వహణ చేసే కమిటీల కార్యకలాపాలను అన్నింటినీ సమన్వయం చేసేది నార్కోటిక్స్ కంట్రోల్ డివిజన్గా పేర్కొంటాం. అదేవిధంగా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డు, దీన్నే కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు అని కూడా పేర్కొంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం విధించిన మరియు వసూలు చేయాల్సిన వ్యవహారాలకు సంబంధించిన అన్ని రకాల పన్నుల వ్యవహారాలన్నింటినీ కూడా ఈ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డే నిర్వచిస్తుంది, నిర్వహించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర బోర్డు అంటే కేంద్ర రెవెన్యూ బోర్డు చట్టం 1963 ప్రకారం ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించి వసూలు చేయాల్సిన అన్ని రకాల ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ కేంద్ర బోర్డే చూస్తుంది. ఉదాహరణ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, కస్టమ్స్ పన్ను. అదేవిధంగా ఇంకొకటి తీసుకుంటే ఇది సమీకృత ఆర్థిక యూనిట్, సమీకృత ఆర్థిక యూనిట్గా పేర్కొంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల బోర్డు, పరోక్ష పన్నుల బోర్డులు చేపట్టే ఆర్థిక విషయాలన్నింటినీ కూడా
ఈ సమీకృత ఆర్థిక బోర్డు అనేది సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమీకృత అధికార యూనిట్ అంటాం, అంటే విదేశీ మారక ద్రవ్యం కానీ దుర్వినియోగ చట్టం కానీ 1976 మరియు స్మగ్లర్ల కార్యకలాపాల పరిపాలనను వ్యవహారాలను పర్యవేక్షించేది సమీకృత అధికార యూనిట్గా పేర్కొంటాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటాం, అంటే విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టంలోని నియమాల యొక్క అమలు మరియు నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాధ్యత వహిస్తుంది. అంతేకాక ఈ సంస్థ విదేశీ మారకానికి సంబంధించిన విషయాలను పరిశోధన చేస్తూ న్యాయబద్ధతను చూసే మొదటి మరియు ముఖ్యమైన సంస్థగా కేంద్ర స్థాయిలో ఇది వ్యవహరిస్తుంది. అంటే విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాలను అన్నింటినీ కూడా అమలు చేయడం దీని యొక్క బాధ్యతగా పేర్కొంటాం. అదేవిధంగా ఇందులో లాస్ట్ది ఆదాయ విభాగంలో కేంద్ర ఆర్థిక నిఘా బ్యూరో అంటాం, అంటే నిఘా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి కావలసిన సమాచారాన్ని ఇది సేకరించడం అనేది జరుగుతుంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆదాయ విభాగంలో ఉన్న విభాగాలుగా పేర్కొంటాం. అదేవిధంగా రెండోది వ్యయ శాఖ, అంటే ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్గా పేర్కొంటాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులు, అంటే వ్యయాల మీద విత్త నియమాలు మరియు నిబంధనల మీద ఈ వ్యయ శాఖ అధికారాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మంత్రిత్వ శాఖలకు ముఖ్య విషయాలన్నింటి మీద సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వ్యయ సంబంధమైన ఈ శాఖకు సంబంధ కార్యాలయాలు కానీ ఆధీన కార్యాలయాలు ఏవి ఉండవు. ఈ శాఖ కొన్ని క్రింది విభాగాల కొన్ని విభాగాలను కలిగి ఉంది. ఆ విభాగాల ద్వారా మాత్రమే విధులు నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఈ విభాగాల్లో చూడండి, ఒకటి ప్రతిష్టాపన విభాగం, పౌర వ్యయ విభాగం, రక్షణ వ్యయ విభాగం, వ్యయ సంబంధ ఖాతాల విభాగం, సిబ్బంది పర్యవేక్షణ విభాగం, ప్రణాళికా విత్త విభాగం అని ఒక 6 రకాలుగా ఉంది. ఇందులో ప్రతిష్టాపన విభాగం అంటే వ్యయ శాఖలో ఒక భాగంగా ఇది పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన అన్ని రకాల నియమ నిబంధనలన్నింటినీ కూడా ఈ విభాగం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పే స్కేల్స్ కానీ, పే ఫిక్సేషన్ కానీ, పే కమిషన్ కానీ, వాటి నివేదికలు కానీ, కాంపెన్సేటరీ అలవెన్స్లు కానీ, హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ, ఓవర్ టైం అలవెన్స్లు కానీ, ఇట్లాంటి ఉద్యోగుల యొక్క వేతనాలకు వాళ్ళకు సంబంధించిన జీతభత్యాలకు సంబంధించిన అన్నీ కూడా ఈ విభాగ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సిబ్బంది పర్యవేక్షక విభాగం కూడా దీని ప్రధాన అధికారి కిందనే పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది పౌర వ్యయ విభాగం, అంటే దీంట్లో అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి అధిపతిగా వ్యవహరించే 10 డివిజన్లు ఉంటాయి. వివిధ పరిపాలన మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే విత్త సంబంధమైన ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈ విభాగం పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రక్షణ వ్యయ విభాగం, అంటే దేశంలో రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యయాన్ని, అంటే ఎంత రక్షణకు సంబంధించిన వ్యయం మంజూరు చేయాలి, వాటి ఖాతాలు నిర్వహించడం, నిపుణ పరీక్ష చేయడం లాంటి విధులన్నింటినీ కూడా రక్షణ వ్యయ విభాగం పరిశీలిస్తుంది. అదేవిధంగా సిబ్బంది పర్యవేక్షణ విభాగం, అంటే దేశం మొత్తం మీద సిబ్బంది యొక్క నియామకం, మిత వ్యయాన్ని సాధించడంతో పాటు సమానంగా పరిపాలన దక్షత కానీ పని పద్ధతి నిర్వర్తన ప్రమాణాన్ని సుస్థిరం చేయడానికి వాళ్ళలో నైపుణ్యాలు పెంపొందించడం కోసం పర్యవేక్షిస్తుంది, బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా వ్యయ సంబంధ ఖాతాల విభాగంగా పేర్కొంటాం. ఈ విభాగం అనేది భారత ప్రభుత్వంలోని వివిధ శాఖలలో వ్యయానికి సంబంధించిన ఖాతాలను ఇది వ్యవహారాలను చూడడం జరుగుతుంది. ఒకవేళ కోరినట్లయితే ప్రైవేటు రంగంలో కూడా ఖాతాలను పరిశీలించడం, ప్రభుత్వ రంగంలోని ఖాతాలను పరిశీలించడం, ఖర్చును ఆర్థిక విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేయడం లాంటి అనేక పనులను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ది ప్రణాళిక విత్త విభాగం. ఈ విభాగం ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రణాళికలను, రాష్ట్ర విత్త సంబంధమైన వ్యవహారాలన్నింటినీ కూడా ఇది
చూడడం జరుగుతుంది. అంటే కేంద్ర రాష్ట్రాల శాసనాలు ఆర్థిక విషయాలతో పెనవేసుకుని ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో కానీ నీటిపారుదల కానీ విద్యుచ్చక్తి కానీ వరదలను అరికట్టే ప్రాజెక్టుల మీద కానీ పెట్టుబడులు పెట్టడం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను అందుబాటులో ఉన్న వనరుల దృష్ట్యా సలహాలను ఇస్తుంది. రాష్ట్ర బడ్జెట్లోని పన్నులకు సంబంధించిన విషయాలను కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూడవది ఆర్థిక వ్యవహారాల విభాగంగా పేర్కొంటాం, ఎకనామిక్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ అంటాం. అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఇది ఒక ముఖ్యమైన విభాగ పాత్రను పోషిస్తుంది. దీనికి భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహించడం జరుగుతుంది. విధంగా కేంద్ర ప్రభుత్వానికి ద్రవ్య మరియు ఆర్థిక సంబంధమైన విషయాలను ఇది పర్యవేక్షిస్తుంది. ఈ శాఖనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను తయారు చేస్తుంది. అదేవిధంగా విదేశీ మారక అవసరాలను వనరులను నియతకాలికంగా నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల దేశ అవసరాల కోసం దేశీయ విదేశీ వనరులు అన్నింటిని కూడా సమీకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. అదేవిధంగా కరెన్సీ నాణాల ముద్రణ మూలధన సంబంధమైన విషయాలు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఇవన్నింటిని కూడా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు వ్యాపారానికి సంబంధించిన నియమాలు వినిమయాలను కూడా బాధ్యతను స్వీకరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడుల విషయాలను స్టాక్ ఎక్స్చేంజీల కార్యక్రమాలను క్రమబద్ధం చేస్తుంది. విధంగా అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ఒక నాలుగు విభాగాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ విభాగం, విదేశీ ద్రవ్య సహాయ విభాగం, దేశీయ విత్త విభాగం, ఆర్థిక విభాగం అని ఆర్థిక వ్యవహారాల విభాగం నాలుగు అంశాలుగా నాలుగు విభాగాలుగా చేసుకుంటాం. నాలుగు డివిజన్లు అనుకోవచ్చు. ఒకటి బడ్జెట్ విభాగం, అంటే ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్టు, సప్లమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, రాష్ట్రపతి ఆమోదం పొందిన రాష్ట్రపతి పాలనలోని రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క బడ్జెట్లను రూపొందించి పార్లమెంటుకు నివేదించి ఆమోదం పొందవలసిన బాధ్యత ఈ విభాగానికి ఉంది. విధంగా కేంద్ర ప్రభుత్వ విత్త విధానాన్ని నిరంతరం గమనించే బాధ్యత అంతా కూడా ఈ విభాగానికే ఉంది. అదేవిధంగా జాతీయ రుణం కానీ మార్కెట్ రుణం కానీ ప్రభుత్వ ఆదాయ వనరులు కానీ సాధనాలు, అదేవిధంగా ప్రభుత్వ రుణంపై వచ్చే వడ్డీలు, అత్యవసర నిధులు, ఈ విషయాలన్నింటినీ కూడా బడ్జెట్ విభాగం పరిశీలిస్తూ ఉండడం జరుగుతుంది, గమనిస్తూ ఉండడం జరుగుతుంది. ఆర్థిక సంఘాన్ని కూడా ఈ విభాగమే నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చట్టానికి సంబంధించిన విషయాలన్నీ కూడా జనరల్ నివేదికను కూడా ఈ విభాగం నిర్వహించడం అనేది జరుగుతుంది. రెండవది బి విదేశీ ద్రవ్య విదేశీ సహాయ విభాగం. ఈ విభాగం ఏం చేస్తుందంటే విదేశీ మారక ద్రవ్యం కానీ దాని నియంత్రణ, విదేశీ పెట్టుబడులు, మన దేశానికి లభించే ఆర్థిక విత్త సాంకేతిక సహాయం ఇట్లాంటి విదేశాలతో జరిగే అన్ని విషయాలను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా భారతదేశంతో ఇతర విదేశీ వ్యాపార ప్రతినిధులు చేసుకునే ఒప్పందాలు, ఎదురయ్యే సమస్యలు, వ్యాపార సంబంధ విషయాలన్నింటినీ కూడా ఇది చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేశీయ విత్త విభాగం, అంటే భారతదేశంలో దేశీయ విత్త విభాగం ముఖ్యంగా మూలధన సంబంధమైన కరెన్సీ నాణేలు, బ్యాంకింగ్, పారిశ్రామిక విత్తం, పెట్టుబడి మూలధనం విషయాలను వీటన్నింటిని కూడా నియంత్రణను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మింటుల పరిపాలన, అసై కార్యాలయాలు, సిల్వర్ అండ్ రిఫైనరీ ప్రాజెక్టులు, ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్, సెక్యూరిటీ పేపర్ మిల్ ప్రాజెక్ట్, బంగారు గనుల నిర్వహణ, ఇవన్నీ కూడా దేశీయ విత్త విభాగం పరిశీలించడం అనేది చూస్తుంది. ఇందులో లాస్ట్ది ఆర్థిక విభాగం. ఈ విభాగం ఆర్థిక వ్యవహారాల శాఖలోని అన్ని విధానాలపైన సలహాలు ఇస్తుంది. అంటే మిత వ్యయంలోని తీరుతెన్నులను పరిశీలించడం, ఆర్థిక విషయాలు సాంకేతికమైన దృక్పథంతో అధ్యయనం చేయడం, పరిశోధనలు నిర్వహించడం అనేది ముఖ్య విధులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అందులో బడ్జెట్ వర్గీకరణ, ఆర్థిక సర్వే లాంటి అంశాలపైన చిన్న సైజు ఆర్థిక సమాచార పుస్తకాలను కూడా ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది. ఈ విభాగమే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి,
భారత బృందం ఆర్థిక సాంఘిక మండలి ఇట్లాంటి సంస్థలతో కలిపి సంక్షిప్తమైన సమాధానాలను సందేశాలను తయారు చేస్తుంది. విధంగా దేశీయ అర్థశాస్త్రం, అంతర్జాతీయ అర్థశాస్త్రం, ప్రభుత్వ విత్తం మరియు ప్రణాళికీకరణ, పన్నుల గురించి పరిశోధన, సంగ్రహంగా సమాచారం, ఈ అంశాలన్నింటినీ 5 విభాగాలుగా ఉండి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3వది విత్త సేవల విభాగంగా పేర్కొంటాం. అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విత్త సేవల విభాగం తప్పనిసరిగా తన విధి నిర్వహణలో భాగంగా బ్యాంకులు కానీ, విత్త సంస్థలు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, జాతీయ పెన్షన్కి సంబంధించిన పథకాలన్నింటినీ కూడా ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విభాగానికి ఆర్థిక కార్యదర్శి నాయకత్వం వహిస్తూ అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈయన విధి నిర్వహణలో 3 అదనపు కార్యదర్శులు, 6 సంయుక్త కార్యదర్శులు, 2 ఆర్థిక సలహాదారులు మరియు 1 డిప్యూటీ డైరెక్టర్ తోడ్పడడం అనేది జరుగుతుంది. విధంగా విత్త మంత్రిత్వ శాఖలోని విత్త సేవల విభాగం అనేది ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇట్లాంటి ముఖ్య పథకాలన్నింటికి సంబంధించిన వ్యవహారాలనేది అజమాయిషీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమైన అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి వయోవందన యోజన, స్టాండప్ ఇండియా పథకం ఇట్లాంటి అన్నింటినీ కూడా ఈ అంటే ముఖ్యమైన ప్రగతి పథకాల నిర్వహణ వ్యవహారాలను చూసేదంతా కూడా ఈ విత్త సేవల విభాగమే చూడడం అనేది జరుగుతుంది. అందువల్ల ఒకవేళ విధానపరమైన సహాయ సహకారాలు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ, నాబార్డు కానీ, సిడ్బీకి కానీ, అదేవిధంగా జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు, భారత మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ నిర్వహణ కానీ, గృహ నిర్మాణ బ్యాంకు కానీ, ఎగ్జిమ్ బ్యాంకు కానీ, ఇవి అన్నింటికి కూడా సహకారాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విత్త సేవల విభాగం అనేది ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు అన్నింటినీ కూడా విధానపరమైన నిర్ణయాలను రూపొందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5వది పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆదాయాల నిర్వహణ విభాగం. ఈనాడు భారతదేశంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా ప్రపంచంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా మరి పెట్టుబడుల ఉపసంహరణ విభాగం అనేది ఒక నూతన విభాగాన్ని 10 డిసెంబర్ 1990 స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 6 సెప్టెంబర్ 2001 దాన్ని మార్చి పూర్తి స్థాయి పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖగా మార్చడం అనేది జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పెట్టుబడుల ఉపసంహరణ విభాగాన్ని 2004 నుంచి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందువల్ల 1916-17 అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రసంగంలో కూడా మంత్రిత్వ శాఖను పేరు మార్చి పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆదాయాల నిర్వహణ విభాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను పంపిణీ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను ఉపసంహరణను సక్రమంగా నిర్వహించడం, ఎందుకంటే అన్ని రకాల కార్యకలాపాలను, జాతీయ పెట్టుబడి నిధికి సంబంధించిన వ్యవహారాలను కూడా ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే క్రమంలో పెట్టుబడులన్నీ కూడా ఉపసంహరించడం అనేది దీనిలో ఒక ముఖ్యమైన ఉద్దేశంగా పేర్కొంటాం. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖ విధులు గింట మనం తీసుకుంటే, ఆర్థిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా దేశమంతటికి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాల బాధ్యతల్ని చేయడం జరుగుతుంది. దేశం లోపల కానీ వెలుపల కానీ కేంద్రం చేసే వ్యయం మొత్తంని నియంత్రణ జరపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పాలనను చేపడుతుంది. ప్రభుత్వ రుణం విధానాలను క్రమబద్ధం చేస్తుంది. ఆర్థికపరమైన నియమ నిబంధనలన్నింటినీ కూడా పరిపాలనకు అందించడం జరుగుతుంది, చేపడుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు ఆర్థిక అధికారాలను దత్తత చేయాల్సిన వ్యవహారాలపైన నిర్ణయాలు చేస్తుంది. అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖలు చేసే ఆర్థిక ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించడం చేస్తుంది.
దేశ వనరులన్నింటి మీద నియంత్రణ జరపడం, ఇప్పుడు అమలవుతున్న విదేశీ మార్క చట్టాన్ని అమలు చేయడం, అదేవిధంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కరెన్సీ, నాణేలు, విదేశీ పెట్టుబడులు ఇట్లాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ శాఖకు నిర్వహించే మంత్రి అనుభవం గల వ్యక్తిని మాత్రమే నియమిస్తారు. ఆర్థిక సంక్లిష్టతలన్నీ తెలిసిన వారు, పరిష్కరించే సామర్థ్యం గల వారిని బాధ్యత వహించే వారై ఉండడం అనేది జరుగుతుంది. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రాధాన్యత మరియు పాత్ర ఏంటో మనం పరిశీలిస్తే, ఇక్కడ విత్తం అంటే విత్త నియంత్రణ ఏజెన్సీగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం మీద విత్త వ్యవహారాల మీద నియంత్రణ జరపడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఒక ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వేళ కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత దీని మీద ఉంది కనుక ఇదే పరిశీలించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖకు కుడిభుజంగా ఉంటూ స్వతంత్రమైన ఏజెన్సీగా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వ్యయానికి సంబంధించిన శాఖ ద్వారా జరిగే నియంత్రణలన్నింటిని కూడా మూడు విభాగాలుగా మనం వర్గీకరించడానికి అవకాశం ఉంది. ఒకటి, బడ్జెట్ను సిద్ధం చేసే సమయంలో జరిపే నియంత్రణ. అంటే ఆర్థిక శాఖ ప్రాధాన్యత ఎందుకంటే కొంత నియంత్రణ కూడా ఉంటుంది. బడ్జెట్ సిద్ధం చేసే సమయంలో ఈ ఏజెన్సీ వ్యయం చేసే శాఖల నుండి వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ వాటి ఆర్థిక సంబంధ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని నిపుణంగా పరీక్ష చేయవలసిన అవసరం ఉంది. ఈ కారణం వల్ల ఈ మంత్రిత్వ శాఖకు ఇతర శాఖలకు సంబంధించిన విధానాలను రూపొందించే కార్యక్రమంలో మొత్తం ప్రమేయం ఉంటుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఎంతవరకు ఆర్థిక సమస్యలతో పెనక్కు వేసుకుని ఉన్నాయి, ఏ విధంగా ప్రతిపాదనలు చేయాలో ఇవన్నీ కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. కేబినెట్ కూడా దీని అభిప్రాయానికి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బడ్జెట్ను సిద్ధం చేసే సమయంలో నియంత్రణ చేయడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంత కేటాయించాలి, అవకాశం ఉన్న చోట మిత వ్యయాన్ని పాటిస్తుంది, అవకాశం ఉంటే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బడ్జెట్ను అమలు జరిపే సమయంలో జరిపే నియంత్రణ, సిద్ధం చేసే సమయంలో ప్లస్ రెండవది అమలు జరిపే సమయంలో కూడా. పార్లమెంటు ఆమోదించిన తర్వాత వ్యయం మీద నియంత్రణ జరిపే బాధ్యత పరిశీలన కూడా మంత్రిత్వ శాఖల మీద ఉంటుంది. ఈ విషయంలో సలహాలు ఇచ్చి సహాయపడడం కోసం ప్రతి శాఖ అధ్యక్షునికి ఒక అంతరంగిక విత్త వ్యవహారాల సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బడ్జెట్ను అమలు జరిగేటప్పుడు ధన వ్యయం సక్రమంగా జరుగుతుందా లేదా అని నిరంతరం గమనించాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రిత్వ శాఖ పైన ఉంటుంది. అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించిన బడ్జెట్లో చేర్చిన ప్రణాళికలకు అనుగుణంగా ప్రగతి కొనసాగుతుందా లేదా అని పరిశీలించాల్సి వస్తుంది. అదేవిధంగా వీళ్ళ హద్దులు మీరింట పథకం మీద ఖర్చు చేయాల్సినప్పుడు ఖర్చు ఒక ప్రత్యేకమైన హద్దుతో మీరుతుందా లేదా, స్వయం మంజూరు అంటాం అంటే ఒక శీర్షిక నుంచి ఇంకొక ఉపశీర్షికకు ధనాన్ని మార్చినప్పుడు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందాల్సి వస్తుంది. ఈ విధంగా అన్ని అంశాలను కూడా చూడడం అనేది జరుగుతుంది. లాస్ట్ది ప్రకీర్ణ విషయాల మీద నియంత్రణ. ఆర్థిక శాఖ ఎప్పుడైనా కూడా వ్యయానికి సంబంధించిన అనేక ఇతర విషయాలపైన కూడా నియంత్రణ చేస్తుంది. అంటే ఉదాహరణకు సహాయక గ్రాంట్లు కానీ, నష్టమైన సొమ్మును రద్దు చేయడం కానీ, తిరిగి వసూలు చేయాల్సిన సొమ్మును వదిలిపెట్టడం కానీ, ఒడంబడికలు, సిబ్బంది పర్యవేక్షణ దళం ద్వారా ఇతర మంత్రిత్వ శాఖల విభాగాలను పర్యవేక్షించడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రకీర్ణ విషయాల మీద కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణ వహించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక శాఖ పైన కూడా ఈనాటికి కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. ఎందుకంటే నియంత్రణ అనేది ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ మంత్రిత్వ శాఖ అతి స్వల్ప విషయాల మీద కూడా నియంత్రణ జరుపుతుండడం ఆర్థిక విషయాల మనోవృత్తితో ప్రతి చిన్న అంశాన్ని కూడా సుదీర్ఘంగా పరిశీలించడం అనేది, డాక్టర్ యాపిల్ బి పేర్కొన్నట్టు ప్రతి అంశాన్ని పరిశీలించడం అనేది తన సిద్ధంగా పెట్టుకున్నట్టు తెలుస్తుందని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే తిరుగులేని తన అలవాటు ప్రకారం ప్రతి అంచనాల్లో కోతాలు పెట్టడం, తగ్గింపులు చేస్తుండడం వల్ల ఇతర శాఖల యొక్క అంచనాలు అసాధారణంగా పెంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. పర్యవసానంగా మిత వ్యయంలో
సత్యం లేకుండా పోయింది, ఆర్థిక విషయాలు సత్యం లేకుండా పోవడం అనేది జరిగింది. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా విమర్శించడం అనేది జరిగింది. ఎన్ని రకాలుగా విమర్శించినప్పటికీ ఏదేమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ అనేది అత్యధిక స్థాయిలో కేంద్రీకృతమైంది కావడం అనేది జరిగింది. స్థూలంగా పూర్తి స్థాయి నియంత్రణను ఆర్థిక మంత్రిత్వ శాఖ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో విత్త మంత్రిత్వ శాఖ దేశంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ బడ్జెట్ తయారు చేయడంలో, ఆమోదించడంలో, అమలు చేయడంలో ప్రత్యక్షంగా పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మంత్రిత్వ శాఖల చేత సజావుగా బడ్జెట్ను అమలు చేయించాల్సిన బాధ్యత కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖదే. ఈ విధంగా వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధిస్తూ విత్తపరమైన క్రమశిక్షణ ప్రతి శాఖ పాటించేలా చూస్తూ తనదైన పేరును సార్థకం చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా విత్త ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది అతి ముఖ్యమైన అంశంగా మనం పేర్కొంటాం. థ్యాంక్ యూ.